మూలముని వేనయ శివా, మూలముని వేనయ శివా, ఆది దైవముని వయ, ఆది దైవముని వయ, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతి నీవు శివా, ఆత్మజ్యోతి నీవు శివా. అర్జునుడు కృష్ణుని యొక్క విశ్వరూప సౌందర్యాన్ని చూసి అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడతాడు. చక్రవాకం సర్వతః పాణిపాదముతతో సర్వతః అక్షిశిరోముఖం సర్వతః శృతిమత్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి. ఏదైతే మనము థీరీ విన్నామో దానికి ప్రాక్టికాలిటీ, సాక్ష్యం, నిదర్శనము, ప్రమాణము ఏమిటంటే మీకు ఇక్కడ దొరుకుతూ ఉన్నది. సర్వతః పాణిపాదము తతో శ్రీకృష్ణ, ఎక్కడ చూసినా నీ కాళ్ళే, నీ పాదాలే కనపడుతూ ఉన్నాయి. సర్వతః అక్షశిరోముఖం, ఎక్కడ చూసినా నీ కండ్లు, నీ ముఖాలే కనపడుతూ ఉన్నాయి. సర్వత శృతిమత్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి, అంతట నీవై ఉన్నావు. ఇక నీవు కానిది, నీవు లేనిది ఏమున్నది శ్రీకృష్ణ అని చెప్పడం జరిగింది అర్జునుడు. చూశారా? కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే అంతటా ఆయనే ఉన్నాడు. సింపుల్ గుర్తుపెట్టుకోవడమే, నీ హృదయంలో ఉన్నాడు నెంబర్ వన్, నెంబర్ టూ సర్వాన్ని ఆవరించి ఉన్నాడు. ఏ విధంగా అయితే ఆకాశము సర్వాన్ని ఆవరించి ఉన్నదో ఆ ఆకాశాన్ని కూడా ఆవరించినటువంటి వాడు శివుడు అన్నటువంటి జ్ఞానము నీకు సదా నిక్షిప్తమై ఉండాలి అనేది మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడే చూడండి, సనత్కుమారుడు నందీశ్వరుణ్ణి ఒక మంచి ప్రశ్న అడుగుతాడు. నందీశ్వర, భగవంతుడు సర్వవ్యాపి అంటారు, మరి ఏ విధంగా ఆయన వ్యాపించి ఉన్నాడు? అసలు నేను ఏ విధంగా ఆ శివుడిని అర్థం చేసుకోవాలి?
అన్నప్పుడు నందీశ్వరుడు హీ విల్ ఓపెన్ ద సీక్రెట్ ఆఫ్ శివ. ప్రశ్న ఏమిటంటే సర్వం శివమయం అని నేను తెలుసుకున్నాను, అంతటా కూడా ఈ చరాచరమంతా కూడా ఆ పరమాత్మ చేత పరివ్యాప్తమై ఉన్నది అని నేను గ్రహించాను శాస్త్రాల ద్వారా. మరి ఏ విధంగా ఉన్నాడు, నాకు ఇంకా క్లారిటీ కావాలి అంటాడు సనత్కుమారుడు. ఎవరి సనత్కుమారుడు అంటే బ్రహ్మ మానస పుత్రుడు సనక సనందన సనత్కుమార, వీళ్ళంతా కూడా బ్రహ్మ మానస పుత్రులు. ఇటువంటి సనత్కుమారుడు మంచి ప్రశ్న అడిగాడు, ఈ విశ్వములోన ఈ సృష్టిలోన భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, నేను ఏ విధంగా ఆరాధించాలి ఆయన్ని అన్నప్పుడు నందీశ్వరుడు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అష్టమూర్త్యాత్మనా విశ్వం అధిష్టాయ స్థితం శివం. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, ఉపనిషత్ మహర్షి ద్వారా, ఆది శంకరుల ద్వారా, వేమన ద్వారా, దత్తుడి ద్వారా, శ్రీకృష్ణుడి ద్వారా అని అంటే, ఓహో భగవంతుడు ప్రతి ప్రాణిలో ఉన్నాడు, సర్వం వ్యాపించి ఉన్నాడు, చరాచరాల్లో ఉన్నాడు, అంతటా ఆవరించబడి ఉన్నాడు అని మీరు అర్థం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి నువ్వు ఏ విధంగా సాధన చేయాలో ఇక్కడ నీకు ఇంకా బాగా చక్కగా అర్థమవుతుంది. నందీశ్వరుడు చెబుతూ ఉన్నాడు, అష్టమూర్త్యాత్మనా విశ్వం. ఇదిగో సనత్కుమారా, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. ఐఎమ్ ఓపెనింగ్ ద సీక్రెట్. నువ్వు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే చక్కగా నీవు శివుని ఆరాధిస్తావు, అనుక్షణము నీవు శివుని ధ్యానిస్తావు అంటూ అష్టమూర్త్యాత్మనా, ఆ శివుడు ఏ విధంగా ఉన్నాడో తెలిసిన నీకు ఈ విశ్వములోన అష్టమూర్తిగా ఉన్నాడంట. అంటే 8 రూపాలలో పరివ్యాప్తమై ఉన్నాడు. అధిష్టాయ అంటే కొలువై ఉన్నాడు ఆ శివుడు అని చెప్పడం జరిగింది నందీశ్వరుడు. మరి ఎవరు ఆ అష్టమూర్తులండి అంటే, 1, శర్వాయ భవాయ రుద్రాయ ఉగ్రాయ భీమాయ పశుపతి ఈశానాయ మహాదేవాయ. వీళ్ళను అష్టమూర్తులు అని అంటారు. ఈ విశ్వమంతా కూడా శివమయమన్నాము, ఈశ్వరమయమన్నాము. మరి ఏ విధంగా నువ్వు అర్థం చేసుకోవాలి అంటే, ఇదిగో అష్టమూర్తి ఉపాసన, ఇది కూడా సాధనే. నువ్వు పొద్దున్నే లేస్తూనే నువ్వు ఏం చేయాలో, రాత్రి పడుకునే వరకు నువ్వు ఏ విధంగా సాధన చేయాలో ఇక్కడ నీకు సాధన దొరుకుతుంది. ఏమిటది? ఇదిగో 8 రూపాల్లో భగవంతుడు ఉన్నాడు. 1, శర్వాయ. ఈ శర్వుడు ఎక్కడుంటాడు అంటే భూమిని ఆవరించి ఉంటాడు, నువ్వు నడుస్తూ ఉంటావు. ఓం శర్వాయ క్షితిరూపాయ నమః అన్నామనుకో భూమి వైబ్రేట్ అవుతుంది. అన్న వెంటనే అవుతుందా స్వామి అని అంటే, ఆ వైబ్రేట్ అయ్యే విధంగా నువ్వు అనాలి, ఆ ప్రేమ ఉండాలి, ఆ పరిశుద్ధత ఉండాలి. ఓం శర్వాయ క్షితి రూపాయ నమః అంటే నువ్వు భూమి మీద నడుస్తున్నప్పుడు, ఓహో శర్వాయ అంటే శర్వుడు నీ గుర్తు రావాలి. నువ్వు నడుస్తూ ఉన్నావు, శర్వాయ శర్వాయ శర్వాయ. ఎందుకు తెలుసునా, ఇప్పుడు దేవుడు దేవుడు అని పిచ్చి అలా తిరుగుతూ ఉన్నావు. దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడి మీదే నడుస్తూ ఉన్నావు. ఎవరా దేవుడు? భూమి రూపంలో ఉన్నటువంటి శర్వుడు అన్నది సత్యం. ఇక 2, భవాయ.
భవాయ అంటే జలాన్ని ఆవరించి ఉంటాడు. ఇప్పుడు నువ్వు నీళ్లు తాగుతూ ఉన్నావు, ఏంటేంటో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ నీళ్లు తాగుతూ ఉంటావు. గ్లాస్ నీళ్ళు తీసుకుని తాగుతున్నావు అనుకో, భవాయ అనుకుని తాగావనుకో, వాటర్ ప్లస్ శివ అంటే నీకు ఎక్కువగా ఆ ఎనర్జీ నీలోకి ప్రవేశిస్తుంది. మీరు కాఫీ తాగేటప్పుడు చాలామంది సాయి అంటారు, ఓకే అది గురుభక్తి. వాటర్ తాగేటప్పుడు అప్పుడు ఎవరు తాగుతూ ఉన్నారు, అప్పుడే ఇప్పుడు తాకండి తర్వాత తాగుతుంది. మీరు వాటర్ తాగేటప్పుడు భవాయ అనుకొని తాగండి. ఇంకా నువ్వు తాగేది నీళ్లు కాదు, సాక్షాత్ ఆ భగవంతునే తాగుతావు. ఇట్ ఈస్ నాట్ ద కామన్ వాటర్, ఇట్ ఈస్ నాట్ ద మినరల్ వాటర్, ఇట్ ఈస్ ద వాటర్ ఆఫ్ శివ అన్నది నీకు అర్థమవుతుంది. స్నానం చేస్తూ ఉంటావు, అలా నీళ్లు పడుతున్నప్పుడు ఏం చేస్తుంటావు, ఈరోజు ఏం సీరియల్ వస్తుందమ్మా అని కాకుండా ఏం చేయాలా, భవాయ భవాయ అని స్నానం చేసావనుకో, నీకు అభిషేకం జరిగిపోయింది. నేను చెప్తున్నాను మీకు, సూక్ష్మంలో మోక్షం ఏంటంటే నువ్వు పొద్దున్నే లేచి బాబాకి అభిషేకం చేస్తూ ఉంటావు, కష్టపడతా ఉంటావు. మీకు విషయం తెలుసో లేదు, నేను స్నానం చేసేటప్పుడు స్నానం అయిపోయే వరకు ఏం చేస్తుంటానంటే నేను అలా చేస్తూ ఉంటాను, భవాయ భవాయ అని చేస్తూ ఉంటాను. ఏం జరిగింది, అభిషేకం జరిగిపోయింది. స్నానంగా నేను చేసింది అభిషేకం చేశాను. ఎవరు చేశాను అభిషేకము, నాలో ఉన్నటువంటి శివుడు చేశాను. శివుడు అంతటా ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు కదా. విగ్రహంలో శివుడు ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు, విగ్రహంలో కంటే కూడా నీలో లైవ్గా ఉన్నాడు, అది తెలుసుకో. కాబట్టి స్నానం చేసేటప్పుడు నీళ్లు తాగేటప్పుడు ఏం చేస్తారంటే భవాయ అనుకోండి. ఒకవేళ నీకు బావ మీద ప్రేమ ఎక్కువ ఉందనుకో, సాయి భవాయ అనుకో. అప్పుడు గురుభక్తి వచ్చింది, దైవభక్తి కూడా వచ్చింది. ఇదేదో బాగుందండి. ఇక మూడవది ఏం తెలుసిన, అగ్ని. నువ్వు అగ్నిని చూస్తూ ఉంటావు, పొద్దున్నే లేస్తేనే వంట చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు చూడండి, ఏంటేంటో ఆలోచనలు, ఎక్కడెక్కడో దిక్కులు చూడడము. కొంతమంది చూడండి వంటింట్లో వంట చేస్తుంటారు, టీవీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జ్ఞానం కనుక నీకు వంట పడిందా, ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావు, ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు, శివుడు సన్నిధిలోనే ఉన్నావు. ఎక్కడున్నాడు శివుడు, అగ్ని రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడు, అతన్నే రుద్రాయ అని అంటారు. చూడండి వేదములో రుద్రహోమం అంటారు, శివహోమం అన్నారు, ఈశ్వర హోమం అన్నారు, రుద్రహోమం అంటారు. ఎందుకు, ఎందుకు అని అంటే అగ్నిని ఆవరించి ఉన్నటువంటి దైవం ఎవరు అంటే ఇదిగో రుద్రుడు. కాబట్టి నువ్వు అగ్నిని చూడగానే రుద్రాయ నమః అన్నావనుకో, రుద్రుడు కదులుతాడు, అగ్ని రూపములో ఉన్నాడు రుద్రుడు. ఇక నాలుగోది తెలిసిన, వాయు రూపం. చల్లని గాలులు అలా వీస్తూ ఉంటాయి, అలా వీస్తున్నప్పుడు నువ్వు ఒకరిని స్మరించాలి, ఎవరైనా ఆయన్ని ఉగ్రాయ అని అంటారు. చల్లని గాలి వీస్తున్నప్పుడు నీకు ఆ స్పర్శ తగులుతున్నప్పుడు ఉగ్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః అన్నామనుకో, నీకు చల్లని గాలితో పాటు ప్రశాంతమైనటువంటి మనస్సు కూడా వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే ఆ వాయువు నీకు అటువంటి ఎనర్జీని, అటువంటి పవర్ని నీకు ఇస్తుంది. కాబట్టి మొదటిది శర్వాయ భవాయ రుద్రాయ ఉగ్రాయ, నాలుగు అయిపోయినాయి. ఇక ఐదోది భీమాయ. మరి భీమా ఎక్కడ ఉంటాడు అంటే ఆకాశాన్ని ఆవరించి ఉంటాడు. నీవు ఇప్పుడు భోజనం చేస్తూ ఉన్నావు, ఏం చేస్తావు, ఆకాశాన్ని చూస్తావు. ఆకాశాన్ని చూసినప్పుడు నీకు వెంటనే గుర్తుకు రావాలి ఏమని, ఓహో ఓం భీమాయ నమః. పొద్దున్న లేస్తేనే ఇవన్నీ చేయండి, మంచం దిగుతూనే కాలు పెడతావు కదా, ఓం శర్వాయ నమః. స్నానం చేస్తూ ఓం భవాయ నమః.
అగ్నికి నమస్కారం చేస్తావు పూజ చేసేటప్పుడు, వెలుగుతూ ఉంటుంది జ్యోతి, ఓం రుద్రాయ నమః. పైన గాలి తిరుగుతూ ఉంటుంది ఫ్యాను, ఓం ఉగ్రాయ నమః. ఆ ఉగ్రుని ఆఫ్ చేయకండి, అట్లా ఉంచండి. ఇక బయటకు వస్తావు, ఆకాశాన్ని చూస్తావు, చూస్తేనే ఓం భీమాయ నమః. ఇక ఆరవది పశుపతి. ఒక వ్యక్తి నువ్వు చూసావు, అలా చూడగానే పశుపతియే నమః అని మనసులో అనుకోవాలి. ఓం పశుపతియే నమః. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరో వస్తున్నారు, వస్తున్నాడా ఇప్పుడు పనికిమాలినోడు అని అనుకోకుండగా ఓం పశుపతియే నమః అన్నావు అనుకో, వాడు ఏదో నీకు చెప్పాలని వస్తాడు, వాడు అది మర్చిపోయి ఇంకోటి మాట్లాడతాడు. ఎందుకు అని అంటే వాడి నువ్వు ఇంజక్షన్ వేసావు. ఏంటది? ఓం పశుపతియే నమః. ఒరే నువ్వు పశువులాగా ఉండమాక, నువ్వు శివుల్లాగా ఉండు. చూసారా? ఇవన్నీ మీరు తెలుసుకోండి. చూడండి, మీరు బాసుల దగ్గర పని చేస్తూ ఉంటారు కొంతమంది, వాడు ఊరిక టెన్షన్ పడుతూ ఉంటాడు, నేను టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, ఓం పశుపతియే నమః అని మనసులో అనుకోండి, వాడు కూల్ అయిపోతాడు. మీరు కావలిస్తే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇక ఏడవది ఈశానాయ నమః. ఇప్పుడు ఆకాశం అయిపోయింది, జీవుడు అయిపోయాడు, అంటే ప్రతి జీవిలో కూడా పశుపతి రూపంలో ఉంటాడు ఈశ్వరుడు. ఇక ఈశానాయ నమః అని అంటే సూర్యుణ్ణి ఆవరించి ఉంటాడంట. చూడండి, నువ్వు సూర్యుని చూడగానే ఓం ఈశానాయ నమః అన్నావనుకో, నువ్వు పెట్టిన దండము సూర్యునికి కాదు, సూర్యుడికి పెట్టావు, సూర్యుడిలోని పరమాత్మ కూడా నువ్వు పెట్టడం జరిగింది. ఇక చివరిది ఓం మహాదేవాయ నమః. మరి ఈయనెవరు? చంద్రుణ్ణి ఆవరించి ఉంటాడంట. రాత్రిపూట నువ్వు అలా బయటకు వస్తావు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు, అలా చంద్రుడిని చూడు, ఓ మహాదేవాయ నమః అన్నావనుకో, ఇంకేం మాట్లాడతావులే పడుకుందాం పద అని చెప్పేసి ఆ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళి హాగే పడుకుంటాం. చూసారా? జీవితం అంతా కూడా సాధన అంటే ఇట్లా చేయాలా. ఇక పొద్దున్న లేచి లొడలొడ ఆడపడం, ఇంకా నీ గడిబిడి ఇది కాదు. మీరు ఈ సాధన చేయండి, నడుస్తున్నప్పుడు, తాగుతున్నప్పుడు, అగ్నిని చూసినప్పుడు, సూర్యుని చూసినప్పుడు, చంద్రుని చూసినప్పుడు ఈ విధంగా సాధన చేస్తే ఏమవుతుందంటే, ఇక భగవంతుడు పూజామందిరంలో లేడు, నీ హృదయంలో కూడా లేడు, విశ్వమే పూజామందిరం అవుతుంది. ఇక చివరిగా ఏమైనా ఏమంటాడో చెప్పి మనం వెళ్ళిపోదాం. ఇక్కడికి మనము మంత్రములో ఒక పాదాన్ని చూసాం. ప్రతి మంత్రంలో కూడా రెండు పాదాలు ఉంటాయి. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఇది తొలిపాదం, అంటే మంత్రములో మనము 50% కంప్లీట్ చేసాం. ఒక గురువు సేవా కార్యక్రమాలను, సత్కర్మలను తాను పవిత్రంగా నిష్కామంగా చేయడమే కాకుండా తన శిష్యుల చేత కూడా సేవా కార్యక్రమాలను, సత్కర్మలను నిష్కామంగా చేయించాలి. లోక శాంతి కోసం, ప్రజలలో సద్గుణ సద్భావాల సంపత్తి కోసం కృషి చేయాలి అంటారు శ్రీ రమణానంద మహర్షి వారు. తత్వదర్శి శక్తిపాత సిద్ధ యోగీశ్వరులు శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠాధిపతి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో
పరమశివుడి అపార కృపను పొందే అద్భుత అపూర్వ మహాసేవ, ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ, నాలుగు వేదాలను, నాలుగు ఉపవేదాలను, 116 ఉపనిషత్తులను, ఎన్నో బ్రాహ్మణాలను, ఎన్నో అరణ్యకాలను, బ్రహ్మసూత్రాలను, 28 శైవ ఆగమాలను, విష్ణు ఆగమాలను, శాక్తేయ ఆగమాలను, ఎన్నో నిగమాలను, ఎన్నో ఇతిహాసాలను, 18 పురాణాలను, 18 ఉపపురాణాలను, 18 లఘు పురాణాలను, 18 అతి పురాణాలను, 18 ఖిల్వ పురాణాలను, 20 స్మృతులను, 18 ఉపస్మృతులను, మంత్రశాస్త్రమును, తంత్రశాస్త్రమును, యోగశాస్త్రమును, షట్శాస్త్రాలను సునిశితంగా పరిశీలించి, పరిశోధించి, మధించి 18 సంవత్సరాలలో అవగతం చేసుకున్న నిగూఢ రహస్యాలను, ధ్యానములో అనుభవ అనుభూతులతో గ్రహించిన పరమ రహస్యాలను శ్రీ రమణానంద మహర్షి వారు 11 కాండలతో, 121 అధ్యాయాలతో, 456 పేజీలలో విరచించిన అపూర్వ గ్రంథమే శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమ పురుషుడు. పరిపూర్ణమైన ఏకైక దైవం ఎవరు? శివుడు. సత్య స్వరూపుడైన ఏకైక దైవం ఎవరు? శివుడు. నిత్య స్వరూపుడైన ఏకైక దైవం ఎవరు? శివుడు. June 14 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి. ఓం.